హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు చిన్ని వెల్గర్స్. మరొక్కసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం మిక్సీ జార్స్ అనేవి బ్లేడ్స్ ఉంటాయి కదండి, అవి జార్ పోతూ ఉంటాయి కదా, అది ఎలా జార్ పెట్టుకోవాలి అండ్ మిక్సీ క్లీనింగ్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మనకి మిక్సీ జార్స్ అనేవి ఎప్పటికీ కూడా బాగుంటాయండి, జార్ బాగుంటుంది, బాగా నలుగుతూ ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఉప్పు కళ్ళు ఉంటాయి కదండి, కళ్ళుప్పు వేసుకొని మిక్సీలోన బ్లెండ్ చేసుకోండి. దీన్ని కూడా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకుంటే ఇలా చేసుకున్నా కూడా మన మిక్సీ అనేది జార్స్ బ్లేడ్ జార్స్ అనేవి చాలా బాగుంటుందండి వర్క్. మన మిక్సీ జార్స్ వర్క్ అనేది బాగా చేస్తుంది. ఓకేనా, చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా రెండు జార్స్ కూడా చేసి మీకు చూపించానండి. చూస్తున్నారు కదా, జార్స్ అయితే బాగున్నాయి ఇప్పుడు. ఓకేనా, ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. మనమే ఇంట్లో చేసుకుంటూ ఉండొచ్చు సర్వీస్. ఇప్పుడు మీరు చూసినట్టుగైతే లెమన్స్ చూసారు కదండి, ఈ విధంగా వాడిపోయిన లెమన్స్ అయితే మనము యూజ్ చేయం కదా, పడేస్తూ ఉంటాము. కాకపోతే ఇలా ఈ లెమన్స్ తీసుకొని మనము క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేనైతే లెమన్ అనేది జ్యూస్ తీసేసుకుంటున్నాను. జ్యూస్ తీసేసుకొని ఇప్పుడు ఇందులోన మనం సోడా ఉంటుంది కదండి, వంట సోడా, కుకింగ్ సోడా అంటారు కదా, దాన్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ ఉంటుంది కదండి, చూస్తున్నట్టుగా అయితే మీరు ఇప్పుడు నా మిక్సీ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో, లోపలంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది. ఇది ఒకటి వైట్ అండి, కలర్ వచ్చేసి మిక్సీది వైట్ కాబట్టి చిన్న డస్ట్ పడినా సరే మనకి మిక్సీ అనేది చాలా నీట్గా కనిపించటం లేదండి, డర్టీగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఏమొంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మిక్సీ ఇది 8 ఇయర్స్ బ్యాక్ మిక్సీ అండి, బట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మీరు చూస్తున్నారు కదా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి మిక్సీ ఎప్పటికీ కూడా నీట్గానే ఉంది. బట్ క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. మనం చూస్తున్నారు కదా ఈ విధంగా నేను లెమన్ అండ్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, కుకింగ్ సోడా ఉంటుంది కదా, రెండు కలిపి మిక్స్ చేసేసుకొని ఇలా టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఓల్డ్ది, దాంతోనే మొత్తం అప్లై చేసుకుంటున్నాను. చూస్తున్నారా ఈ విధంగా మొత్తం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఓకేనా, మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు మొత్తం కూడా అప్లై చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా మొత్తం బ్రష్ పట్టి చేస్తున్నాను. ఇలా పామటం వల్ల కూడా కొంచెం మనకి డట్ అనేది తొందరగా పోతుందండి, డట్టి అనేది. చూస్తున్నారు కదా డస్ట్ అంతా ఉంది, చాలా డట్టిగా ఉందండి, లోపలంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది. బయట అయితే ఓకే, కానీ మిక్సీ కొంచెం లోపల చూస్తే మీకు చాలా బ్లాక్గా కనిపిస్తుంది కదా. ఇలా అన్ని వైపులో కూడా మనము అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి నేను ఏ విధంగా లోపల ఉన్నది కూడా ఈ విధంగా అప్లై చేసుకొని బ్రష్తోన ఇలా పాముతున్నాను. చూస్తున్నారు కదా లోపల నుంచి ఎంత బ్లాక్గా వస్తుందో. ఇదే విధంగా మనకి ఉంటుంది కదండి ప్లగ్ వైర్ ఉంటుంది కదా, దానికి కూడా అప్లై చేసేసుకోండి. దీని ఒక 20 మినిట్స్ మనము వెయిట్ చేసుకోవాలండి. వెయిట్ చేసిన తర్వాత నేను ఇలా బ్రష్తోన పెట్టి పాముతున్నాను. బట్ మీరు స్క్రబ్ ఉంటుంది కదండి, స్క్రబ్ యూజ్ చేస్తే తొందరగా అయిపోతుంది. నేను బ్రష్ ఇంకా పక్కన పెట్టేసి స్క్రబ్ ఉంటుంది కదండి, దాన్ని వాటర్లో ముంచి గట్టిగా పిండుకోవాలండి. అసలు వాటర్ అనేది ఎక్కువ రానివ్వకూడదు. మీరు చూసినట్టుకైతే నేను ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి పిండుతున్నాను అనమాట, అసలు వాటర్ లేకుండానా. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను.
ప్రతి చిన్న చిన్న మోళ్ళు అంటే ప్రతి మోళ్ళకి కూడా వెళ్ళినట్టుగా క్లీన్ చేసుకోవాలండి. ఆ విధంగా అయితేనే మొత్తం క్లీన్ అయినట్టు ఉంటుంది. సగం చేసి సగం విడిచిపెట్టేయకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకునేటప్పుడు అయితే నేనైతే ఇదే ప్రొసీజర్ని ఎప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి నేను మిక్సీ అనేది క్లీన్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా ఈ విధంగా లోపల కూడా నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది మాత్రం పక్కాగా మీరు గట్టిగా మగ్గులోన గట్టిగా పిండుకొని వాటర్ అనేది అప్పుడు మనం స్క్రబ్ అనేది చేసుకోవాలండి. వాటర్తో చేయకండి. వాటర్తో చేసినట్టుగా అయితే మిక్సీ లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి హోల్స్లో నుంచి. కాబట్టి మీరు అది గట్టిగా పిండిన తర్వాత మాత్రమే స్క్రబ్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? అలా కాకుండా నేను చూపిస్తున్నాను కదా అని చెప్పి వాటర్లో ముంచేసి డైరెక్ట్గా పెట్టేసినట్టుగా అయితే మిక్సీ పాడైపోతుంది. అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను. ఈ ఇటువంటి లోపల లోపలికి వెళ్ళలేని వాటికి మనం టూత్ బ్రష్ యూజ్ చేసి ఇలా మనం గట్టిగా పామినట్టుగా అయితే నీట్గా వదిలేస్తుందండి. ఎక్కడ కూడా చిన్న డట్టి కూడా లేకుండా డస్ట్ ఏమీ లేకుండా మొత్తం నీట్గా వదిలేస్తుంది. ఇప్పుడు మనం స్క్రబ్తో ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నేనైతే ప్రతి మూలకి వెళ్ళినట్టుగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఇది వైట్ కాబట్టి క్లీనింగ్ ఎప్పటికప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. లేకపోతే కనుక మిక్సీని అస్సలు చూడలేము. మీరు చూస్తున్నట్టుగా అయితే ఇది కొంచెం మీకు కొత్తదానిలా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇదేమి కొత్తది కాదండి. 8 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను, కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినా సరే మీకు ఇది ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా? మనం యూజ్ చేసే దాన్ని బట్టే మన వస్తువులు అనేవి కూడా ఉంటాయండి. వాటికి యూజ్ చేయటమే కాకుండా వాటికి ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ కేర్ తీసుకుంటూ ఉంటుంటే ఏ ఐటెం అయినా సరే మనకి ఎప్పటికీ కొత్తదానిలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీన్ని కొంచెం తడి చేసుకొని గట్టిగా పిండుకున్నానండి. గట్టిగా వాటర్ అంతా లేకుండా తీసుకొని మొత్తం కూడా ఇలా ఒకసారి తడిగుడ్డతో మళ్ళీ తుడిచేసుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా మిగిలిపోతుందేమో అని చెప్పి మొత్తం క్లాత్తో ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు వైర్ కూడా ఈ విధంగా స్క్రబ్తోన ఈ విధంగా అనుకొని చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు దీనికైతే స్క్రబ్ అవ్వదు కదండి, బ్రష్తో అయితే మొత్తం అంతా క్లీన్ అవుతుంది. కాబట్టి మొత్తం బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా? అప్పుడు మనం ప్లగ్ దగ్గర కూడా నీట్గా ఉంటుందండి కొత్త దానిలాగా. తర్వాత మనం స్క్రబ్ పెట్టి ఈ విధంగా గట్టిగా వాటర్ పిండుకోండి. మొత్తం కూడా అసలు వాటర్ అనేది ఎక్కువ లేకుండా నీట్గా ఇచ్చేసుకొని మనం మొత్తం తుడుచుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఎండలో పెట్టేసుకోండి. మీకు ఎంతగా వాటర్ ఉంటుందంటే చూస్తున్నారు కదా ఈ విధంగా లోపలికి ఉన్న వాటిలోన ఇలా నేను ఒక చీపురు పుల్లని యూజ్ చేసి మొత్తం కూడా నీట్గా తుడుచుకుంటున్నానండి. క్లీన్ చేసామంటే నీట్గా మొత్తం క్లీన్ చేసుకోవాలండి. సగం చేసి సగం వదిలేసినట్టుగా అస్సలు చేయొద్దు ఎప్పుడు కూడా. చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న కణాల్లోన ఉన్నది అంతా కూడా నేను క్లీన్ చేసుకున్నాను. ఇంకా లోపల ఉండిపోతుంది కదండి, ఎక్కడికైతే మన హ్యాండ్ వెళ్దో అలాంటి ప్లేసెస్లో ఇలా చీపురు పుల్లని యూజ్ చేసి ఈ విధంగా కనుక మనం తుడుచుకున్నట్టుగా అయితే మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా స్క్రబ్తోన నేను ఈ విధంగా లోపలికి వెళ్ళి ఇలా తుడుచుకుంటున్నానండి. లోపలికి పెట్టి మరీ తుడుస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో గమనించినట్టుగా అయితే ఇది ఎంత బ్లాక్గా ఎంత డర్టీగా ఉందో మీరే చూసారు కదా. ఇప్పుడు చూస్తున్నారా ఎంత నీట్గా మెరుస్తుందో, చూస్తున్నారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా.
ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మన మిక్సీ అనేది చక్కగా వర్క్ చేస్తుందండి. అండ్ క్లీనింగ్ బాగుంటుంది, నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. జార్స్ కూడా, మన మిక్సీ జార్స్ కూడా ఎప్పటికప్పుడు నేను చూపించిన విధంగా జార్ చేసుకుంటే, ఐస్ క్యూబ్స్ వేసుకొని జార్ పెట్టుకోవడము, తర్వాత సాల్ట్ అదే కల్లుప్పు వేసుకొని చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే ఎప్పటికీ మన మిక్సీ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతామండి నీట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేశాను. చూస్తున్నారు కదండి, ఇదండి నేనైతే మీకు ఫస్ట్ చూపిస్తే ఎంత డర్టీగా ఉందో మీరే చూసారు కదా. ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్.